బాపట్ల జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ, రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్న దివ్యాంగులకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగులకు ర్యాంపులు ఏర్పాటు చేయాలని, బయోమెట్రిక్ విధానం తీసివేయాలని ఆయన కోరారు. బయోమెట్రిక్ విధానం దివ్యాంగులకు ఇబ్బందిగా ఉందని, దాన్ని తీసివేయడం ద్వారా వారికి సౌకర్యం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కంది వెంకటరెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, దేవిరెడ్డి శ్రీనివాసరావు, సుంకర శ్రీనివాసరావు, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు గోగన ఆయుషేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేవాడి. ఆ కొత్త జిల్లాలో నా ఒక దివ్యాంగుల అన్నదమ్ముడు కానీ అక్క చెల్లెలు పెద్దవారు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఆ ఒక కార్యాలయాల్లో ర్యాంపులు ఏర్పాటు చేయలేదు. కనీస సౌకర్యాలు కూడా ఆ ఒక కార్యాలయాల్లో ఏర్పాటు లేకపోవడం వల్ల నా ఒక దివ్యాంగుల అన్నదమ్ముడు అక్క చెల్లెలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే బయోమెట్రిక్ విధానం ఏదైతే ఉందో ఆ బయోమెట్రిక్ విధానం వల్ల దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు కావున ఆ బయోమెట్రిక్ విధానం కూడా తీసివేయాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, దివ్యాంగుల ఉద్యోగస్తుల పైన మరి ద్వంద్వ వైఖరి మానుకోవాలి, దివ్యాంగుల ఉద్యోగస్తులకి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పి మా ఒక జనసేన పార్టీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జై జనసేన, జై జనసేన, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత.